చంద్రబాబు బూటు మహిమ వల్లే కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిందని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి బూట్లు విప్పకుండా పూజలు చేస్తుండటంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో బాలికల వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా బోటు ప్రమాదానికి టీడీపీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే పర్యాటకుల బోటు ప్రమాదానికి గురైందని ఆరోపించారు. ప్రమాదంలో మంత్రి అఖిలప్రియ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి యథా రాజా తథా మంత్రులు అన్న విధంగా ఉందని దుయ్యబట్టారు రోజా. సీఎం చంద్రబాబు బూట్లతోనే పూజలు చేస్తున్నారని, ఇలా చేస్తుండటంతోనే రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అండ్ నిన్న ముఖ్యంగా కృష్ణా నదిలో పడవ బోల్తాపడిన విషయం మనం చూసాం. ఈరోజు మంత్రి అఖిలప్రియ మాట్లాడే మాటలు చూస్తుంటే బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యథా రాజా తథా మంత్రులు, చంద్రబాబు నాయుడికి ఎంత బాధ్యత లేకుండా ఈ రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరిగి ఎంతో మంది ప్రాణాలని పొట్టున పెట్టుకున్నారు. అలాగే ఈరోజు అర్హత లేని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి పార్టీలు మారితే జగన్ గారిని తిట్టడానికి ఒక కమ్యూనిటీ కావాలన్నట్టుగా వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారే కానీ ఏమాత్రం వీళ్ళకి బాధ్యత లేదన్నది ఈరోజు మృతుల సంఖ్య 22 చేరటంతో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బోటు ఒక మంత్రి బంధువు నడిపిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దీనివల్ల మరి ప్రయాణికులకి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నా పట్టించుకోలేదు. సెక్యూరిటీ లేదు, దాంట్లో స్విమ్మర్స్ లేరు ఆ బోట్లో, అలాగే లైఫ్ జాకెట్స్ లేవు. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి పరిగెట్టుకుని వెళ్తున్నాడే కానీ ఈరోజు అక్కడ ఏదైతే వీళ్ళు సెట్టింగ్ వేసి అది చూడమని చెప్పి అందరికీ ప్రాపగండ చేశారో, అది చూడటానికి వచ్చిన వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా నేను అడుగుతున్నాను. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు బూటు మహిమ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గోదావరి పుష్కరాల్లో దేవుడు అంటే భయం లేకుండా, గౌరవం లేకుండా షూస్ వేసుకొని ఎలా పూజ చేశాడో చూసాం. ఈయన చేసిన తప్పుకి ఈరోజు 29 మంది బలైతే కనీసం చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కేసు లేదు, దాని మీద విచారణ లేదు. మళ్ళీ బూటేసుకొని ఇక్కడ మరి నదుల సంగమం అని చెప్పి అక్కడ ఒక పూజ చేశాడు. అక్కడ ఈరోజు 22 మందిని బలి తీసుకోవడం జరిగింది. ఇకనైనా ఆయన పూజ చేయాలి అనుకుంటే బూట్లు తీసి పూజ చేయండి, లేకపోతే మీరు పూజ చేయకపోయినా పర్లేదు కానీ మీ వల్ల చాలామందికి ప్రాణగండం ఉంది. దయచేసి మీరు పూజలు ఆపేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. అలాగే ఈరోజు బాధ్యతారాహిత్యంగా ఉన్న అఖిలప్రియని బర్తరఫ్ చేయాలి. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో మరి ఈ బోట్లో అన్నీ కూడా ఒకవేళ మీరు చెప్పినట్టు పర్మిషన్ లేదని అబద్ధాలు చెప్తూ పాత వీడియోలు మీరు రిలీజ్ చేస్తున్నారు. అవి పాత వీడియోలు అని అందరికీ తెలుసు, అది ఒక మంత్రి బంధువుదని తెలుసు. వెంటనే వాటి మీద చర్యలు చేపట్టి ఎవరైతే చనిపోయారో ఆ ఇండ్లకి ఒక్కొక్క మనిషికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా బూట్లు తీసి పూజలు చేయాలన్నారు రోజా. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.